हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। అందమైన ముఖం మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ను పెంచుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు। అందుకే మనం మన ముఖాన్ని అప్పుడప్పుడు క్లీన్ అప్ చేస్తూ ఉండాలి। ఇలా క్లీన్ అప్ చేయడం వల్ల ముఖంపై ఉండే మురికి జిడ్డు లాంటివి తొలగిపోయి ముఖం అందంగా కాంతివంతంగా తయారవుతుంది। మన చర్మంపై ఉండే మృత కణాలను తొలగించకపోతే మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది। ఇంకా చాలా రకాల చర్మ సమస్యలు మొదలైపోయి ముఖం చూడడానికి అందవిహీనంగా తయారవుతుంది। ఇలాంటి సిచువేషన్ ని చాలా మంది ఫేస్ చేసే ఉంటారు। అలాంటి వారు బయట మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ ని ఉపయోగించి సమస్యను ఏదో విధంగా పరిష్కరించుకోవాలి అనుకుంటారు। కానీ మనం మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ ని ఉపయోగించడం వల్ల రిజల్ట్ అనేది ఇన్స్టెంట్ గానే ఉంటుంది। కొన్ని ప్రొడక్ట్స్ మనకు ఇన్స్టెంట్ రిజల్ట్స్ ను అందిస్తాయి, కానీ అవి శాశ్వతమైనవి కావు। తాత్కాలికంగానే మన చర్మం అందంగా ఉన్నట్లు అనిపిస్తుంది, తర్వాత కొద్ది రోజులకి మామూలుగా అయిపోతుంది, స్కిన్ బాగా డ్యామేజ్ అయిపోతుంది। కొంతమందికి అయితే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి ఇలాంటి ప్రొడక్ట్స్ ని ఉపయోగించడం వల్ల। కాబట్టి వీటన్నింటిని పక్కన పెట్టేసి మనం నేచురల్ ఇంగ్రీడియెంట్స్ తో మనం ఇంట్లోనే కొన్ని రెమెడీస్ ని ఉపయోగించి మన చర్మాన్ని అందంగా మార్చుకోవచ్చు। అలాంటి ఒక అద్భుతమైన ఇంగ్రీడియెంట్ గురించి నేను మీకు తెలియజేయాలి అనుకుంటున్నాను। ఇంతకీ ఆ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా? పెరుగు। ఒక స్పూన్ పెరుగుతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చాలు, మన చర్మం తెల్లగా అందంగా మెరిసిపోతుంది। మరి ఫ్రెండ్స్, పెరుగుని ఉపయోగించి మనం మన ముఖాన్ని క్లీనప్ ఎలా చేసుకోవాలి తెలుసుకోవాలి అనంటే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి। దానికంటే ముందు ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ వీడియోస్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు। ఇప్పుడు పెరుగుతో మనం మన ముఖాన్ని ఎలా శుభ్రం చేసుకోవాలో తెలుసుకుందాం। ఈ క్లీనప్ ప్రాసెస్ను మనం 2 స్టెప్స్లో చేయవలసి ఉంటుంది। దీనికోసం ఒక క్లీన్ బౌల్ను తీసుకుని అందులో 1 టీ స్పూన్ పెరుగును తీసుకోవాలి। పెరుగులో ఉండే మంచి బ్యాక్టీరియా చర్మాన్ని శుభ్రం చేయడంలో, మురికిని బయటకు పంపి మొటిమలు రాకుండా అడ్డుకోవటంలో చాలా బాగా పనిచేస్తుంది। ఒకవేళ మీది ఆయిలీ స్కిన్ అయినట్లయితే పుల్లటి పెరుగును ఈ రెమెడీ కోసం ఉపయోగించండి। పెరుగు ముఖంపై ఉండే ఆయిల్ ఉత్పత్తిని తగ్గిస్తుంది, ముఖం ఫ్రెష్గా ఉండేలా చేస్తుంది। తర్వాత ఇందులో 1 స్పూన్ తేనెను కూడా వేసుకోవాలి। తేనె ముఖంపై ఉండే ఫేషియల్ హెయిర్ను తెల్లగా చేస్తుందని అనుకుంటారు చాలామంది, కానీ అది మూఢనమ్మకం మాత్రమే। తేనె ముఖంపై ఉండే మురికిని తొలగించి చర్మ రంధ్రాలను దగ్గరగా చేయడంలో సహాయపడుతుంది। అలాగే తేనెలో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ కూడా పుష్కలంగా ఉంటాయి। ఇవి వృద్ధాప్య లక్షణాలను తగ్గించేందుకు చాలా బాగా సహాయపడతాయి। ఈ విధంగా తేనెను కూడా యాడ్ చేసిన తర్వాత పెరుగు అలాగే తేనె రెండింటిని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి నెమ్మదిగా అప్లై చేసి మసాజ్ చేయాలి। 2-3 నిమిషాలు ఈ పెరుగు మిశ్రమాన్ని ముఖానికి బాగా పట్టించి మసాజ్ చేయండి। ఇది ముఖంపై మంచి క్లెన్జర్లా పనిచేస్తుంది। ఈ విధంగా డీప్గా చర్మాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తో ముఖాన్ని వాష్ చేసేసుకోవాలి। ఇప్పుడు మనం ఫేస్ ప్యాక్ను అప్లై చేసుకుందాం। ఫేస్ ప్యాక్ను తయారు చేయడం కోసం ఒక క్లీన్ బౌల్ను తీసుకొని అందులో 1 టీ స్పూన్ పెరుగును యాడ్ చేసుకుందాం। మీరు కావాలి అనుకుంటే ఇంకాస్త ఎక్కువగా పెరుగును యాడ్ చేసుకోండి। తరువాత ఇందులో మనం యాడ్ చేయవలసింది శనగపిండి। 1 టీ స్పూన్ శనగపిండిని కూడా బౌల్లో తీసుకుందాం। శనగపిండి మన స్కిన్పై మంచి స్క్రబ్లా పనిచేస్తుంది, చర్మంపై ఉండే మృత కణాలను తొలగించి మంచి స్మూత్ స్కిన్ను మనకు అందించేందుకు ఉపయోగపడుతుంది శనగపిండి। పెరుగు శనగపిండిని బాగా కలిపితే మంచి క్రీమీ టెక్స్చర్ ఉన్న ప్యాక్ మనకి తయారవుతుంది। ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చేతివేళ్లతో తీసుకుని ముఖమంతా మంచి ప్యాక్లా అప్లై చేసుకోవాలి। వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ముఖమంతా ఈ ప్యాక్ను బాగా అప్లై చేయండి, అలాగే నెక్కు అప్లై చేయడం మాత్రం అసలు మర్చిపోకండి। ఈ విధంగా ప్యాక్ను అప్లై చేసుకున్న తర్వాత 15 నిమిషాలు వెయిట్ చేయండి। 15 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ప్యాక్ బాగా ఆరిపోయింది। ఇప్పుడు కొద్దిగా నీటిని తడి చేస్తూ ప్యాక్ను రిమూవ్ చేసుకోవాలి। వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చేతివేళ్లను కొద్దిగా నీటిలో తడి చేసుకుని ముఖాన్ని స్క్రబ్ చేస్తూ ప్యాక్ను రిమూవ్ చేసేయండి। ఇలా మీరు ఈ ప్యాక్ను వారానికి 2 సార్లు అప్లై చేసుకుంటే చాలు, చర్మంపై ఉన్న మురికి జిడ్డు మృత కణాలు అన్నీ కూడా తొలగిపోయి చర్మం డీప్గా క్లీన్ అవుతుంది। దీంతోపాటు మన చర్మ కాంతి కూడా మెరుగుపడుతుంది,
మరి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ముఖాన్ని అందంగా మెరిపించుకోవాలని కోరుకుంటున్నారా? అయితే మీ ముఖాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండండి. వీడియోలో నేను చెప్పిన ప్రాసెస్ను వారానికి 2 సార్లు ఫాలో అవుతూ ఎక్కువగా వాటర్ తాగుతూ ఉండండి. దీంతోపాటు మంచి హెల్దీ ఫుడ్ను తీసుకుంటూ ఉండండి. మంచి పోషకాలతో నిండిన ఆహారాన్ని మనం రెగ్యులర్గా తింటూ ఉండటం వల్ల మన చర్మకాంతి మెరుగుపడుతుంది. అలాగే ఎక్కువగా నీటిని తాగుతూ ఉండటం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన విష వ్యర్థాలు అన్నీ కూడా యూరిన్ ద్వారా బయటకు వచ్చేస్తాయి. దీని ద్వారా మన చర్మం లోపలి నుంచి కాంతివంతంగా తయారవుతుంది. మరి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ బ్యూటీ అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.